వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులకి శివభిలాషులకి అలాగే మన యూట్యూబ్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఒక లైన్ మటుకు చెప్పాలి ఇక అన్ని అన్ని వీడియోలు అది కనిపిస్తుంది చాలామంది దీంట్లో ఏం చేస్తారు యూట్యూబ్లో నా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఏమైనా దాన్ని చాలా పెడుతున్నారు సో అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కొంతమందికి ఇచ్చాను పబ్లిక్ ప్లాట్ఫామ్ దాంట్లో వచ్చి యూట్యూబ్ మీద అంటే కామెంట్స్లో దానికి ఆన్సర్ చేయటం అనేది ఉండదు దాంట్లో నిజంగా వచ్చు అబద్ధం కావచ్చు దాంట్లో ఇస్తారు అది కాదు రెండోది అపాయింట్మెంట్ అని ఇప్పుడు వస్తుంది ఏడోలో ఫర్ అపాయింట్మెంట్ అని దాంట్లో ఉంటుంది అపాయింట్మెంట్ నామినల్ ఫీజు వేయగదే ఎవరికైనా ఉంటుంది అపాయింట్మెంట్ అంటేనే ఆడ ఫీజు ఉంటున్న అర్థం అనమాట సో అపాయింట్మెంట్ నెంబర్ తీసుకొని అపాయింట్మెంట్ మీరు తీసుకుంటేనే అది వాట్సాప్ ద్వారా కానీ కాల్ చేసి కానీ అపాయింట్మెంట్ తీసుకుంటేనే మీ ప్రశ్నలకు కానీ సమస్యలు కానీ ఉంటే మనం కాంటాక్ట్ చేయొచ్చు అది గుర్తుపెట్టుకోండి సో కమింగ్ టు డేస్ పాయింట్ ఏంటంటే పంపినేళ్ళు చూశారు చూడగారు అందరికీ ఇప్పుడు రత్నాలు ఎన్నో ఉంటాయి డైమండ్ రాగానే ఒక్కసారి ఎక్కడ లేని ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేస్తాం ఉఫ్ డైమండ్ కొంతమంది డైమండ్ సార్ మనం ఎక్కడ డైమండ్ ఎక్కడ రాజులు మహారాజులు టాటాలు బిర్లాలు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళకు డైమండ్ సార్ మనం ఎక్కడ వేసుకుంటూ ఉంటాయి రెండు ఉంటాయి అయితే టోటల్ హై ఎగ్జిగ్రేషన్ వెళ్ళిపోతారు లేకపోతే డిప్రెషన్ అవుతారు మొత్తం మీద దీనికి చాలా పాపులారిటీ ఉన్న రత్నాల్లో డైమండ్ వజ్రం అదేంటో చూసేద్దాం లక్కీ స్టోన్ డైమండ్ తేళ్ళు మనం వజ్రం అంటాం వజ్ర వైడ్యూరియాలు మనకు ఉంటాం అంటే వజ్రం తర్వాత నిజానికి చాలామంది తెలియదు మిగతా వజ్రం తర్వాత కాస్ట్ వైడ్యూరియమే ఒక వైడ్యూరియం క్యాట్స్ అయి కూడా లక్ష రెండు లక్షల రూపాయలు వాల్యూ చేస్తే కూడా ఉంటుంది దాని ప్రభావం అట్లా ఉంటుంది సో వజ్రం వచ్చేటప్పటికీ దీనికి అధిపతి ఎవరు శుక్రుడు అంటే మీరు అస్ట్రాలజీ ప్రకారం చూసిన జాతకులు బలంగా ఉన్నా లగ్నంలో ఉన్నా యోగకారకుడైనా రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దాంట్లో ఉన్నవాళ్ళు శుక్డు ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు దీన్ని మనం ఇంగ్లీష్లో వీనస్ అంటాం అట్లా షుప్ కూడా అనిపి మరి న్యూమరాలజీ వచ్చి డేట్ ఆఫ్ బర్త్లో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అని మామూలుగా చాలా వీడియోలు చెప్పాను అయితే ఈ మధ్య అర్థమైందంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ డైమండ్ వేసుకోండి ఫైవ్ ఎమరాల్డ్ వేసుకోండి కొని వేసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న పాయింట్ అది ఈ జ్యూస్ డైరెక్ట్ వేసుకుంటున్నాను అట్లా వేసుకోకూడదు దీనికి చాలా ఉంటుంది ఒట్టిగా దీంట్లో చెప్పినంత మాత్రమే కాదు సో దాంట్లో కూడా జాగ్రత్త ఆలోచించి చెప్తారు అష్ట్రాలజీ న్యూమరాలజీలు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు నిజంగా మీకు ఈ భజన అవసరమా లేదా అన్నది ఒకటి దీనికంటే ముఖ్యంగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటో ప్రత్యేకత అంటే స్టోన్స్ ఏమైనా తీసుకున్నా తొమ్మిది నవరత్నాలు మిగతా ఎనిమిది రత్నాలు ఏది తీసుకున్నా ముచ్చమైనా పగడమైనా ఏదైనా సరే మీరు ఎమరాల్డ్ అయినా కూడా త్రీ క్యారెట్స్ ఫోర్ క్యారెట్స్ అని మాట్లాడుతుంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెట్స్ బరువు ఎంత వెయిట్ ఉండాలి మూడు క్యారెట్లు నాలుగు క్యారెట్లు ఇదే నార్త్ ఇండియా మేము ఢిల్లీ అక్కడ ఉన్నప్పుడు అంటే ఐ మీన్ నైంటీ సిక్స్లో చేసినప్పుడు చేరతి పాంచరతి అంటారు దీనికంటే ఎక్కువ ఉంటుంది మన మూడు క్యారెట్ ఐదు క్యారెట్ దాకా వస్తువుల కన్వర్ట్ చేస్తే క్యారెట్స్ అని అట్లా అంటారు తినే క్యారెట్ కాదు బరువు మరి డైమండ్కి ఏం చెప్పాలి అంటే డైమండ్ వచ్చినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెన్స్ అంటారు చాలా తక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెన్స్ అంటారు అని మామూలుగా అసలు మీరు అస్ట్రాలజీని చూడకుండా కూడా ఇన్ జనరల్ వేసుకుంటే ఎంతవరకు వేసుకోవచ్చు అంటే తక్కువలు తక్కువ యాభై నుంచి రెండు వందల సెంట్లు మీరు వేసుకుంటే దానికి ఎవరిని అడగక్కర్లేదు నెగిటివ్ పాజిటివ్ రెండు ఉండు ఇంతవరకు ఉండాలి సెంట్లు ఉంటాయి ఒకటి ఇట్లా కాకుండా ఇది ఎక్కువ బరువులు వేసుకుంటే ఏమైపోతుంది ఒకటి రెండు డైమండ్ అనగానే ఇక్కడ కాదు ఏ టోర్లో చూసినా కూడా మీరు చాలామంది పెడతారు సార్ డైమండ్ కొంచెం అప్పు చేసినా సరే ఒక డైమండ్ కనుక మనం వేసుకుంటే లక్షల కోట్లు సంపాదిస్తా కదా ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శుక్రుడు అని కూడా ఉంటుంది ఇంకొంచెం పెద్దవాళ్ళు డైమండ్ నెక్లెస్ కూడా వేసుకుంటారు అక్కడి నుంచి అవి ఎక్కువ కనుక వేసుకుంటే అవి క్యారెట్స్ పోయి రెండు నూట యాభై రెండు వందల దగ్గర పోయి ఒక వెయ్యి సెంట్లు రెండు వేల సెంట్లు పోయి హెవీ అయిపోతుంది అది కూడా వేసుకోవద్దు కానీ డైమండ్ నెక్లెస్కి ఏంటంటే ఫంక్షన్లో పోయినప్పుడు పెళ్లిళ్ళు పోయినప్పుడు అప్పుడు మట్టుకు వాళ్ళు డైమండ్ నెక్లెస్ కింటే తీసేస్తారు అదే డైమండ్ రోజు వేసుకుంటారు రోజు వేసిన తర్వాత యాంటీ వేస్తాం ఎక్కువ వెయిట్లో డైమండ్ వేసుకుని తినకూడదు మినిమం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ సెంట్స్ వరకే ఇది దానికి లిమిట్ చూసుకోవాలి మేము నవరత్నం ఉంగరం వేసుకున్న కూడా దాంట్లో ఏముంటుందంటే అవి ది ఫామ్ ఆఫ్ సెంట్స్లోనే ఉంటుంది మిగతా నవరత్నం చూడండి దాంట్లో ఎనిమిది స్టోన్స్ అన్నీ కలిపి మీకు వెయ్యి రెండు వచ్చేస్తాయి దాంట్లో చివరి చిన్న డైమండ్ ఉంటుంది మన చక్కెర గింజ ఇంత ఉంటుంది అది ఉండేది ఒక టెన్ సెంట్స్ ట్వంటీ సెంట్స్ ఉంటాయి ఆ చిన్న ఉంగరంలో దానికి త్రీ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ దాకా వాల్యూ ఉంటుంది ఇంత చిన్నది ఒక టెన్ ట్వంటీ సెంట్స్ కనుక తీసుకుంటే నాలుగున్నర నుంచి ఐదు వేల మధ్యలో ఉంటుంది టెన్ సెంట్స్కి అది ఒకటి అంత చిన్నది వేసుకోవాలి ఒకవేళ ఓన్లీ డైమండ్ సెంట్స్ కూడా చిన్న వేసుకుని సైడ్కొని ఒక నూట యాభై రెండు వందలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది డైమండ్ జస్ట్ దీంట్లో మీకు ఫిఫ్టీ టు హండ్రెడ్ సెల్సే ఉంటాయి ఇది ఆల్ డైమండ్స్ డైమండ్స్ ఇంతే చూడడానికి చిన్నగా ఉంటుంది బట్ వజన్ డైమండ్స్ ఇంతవరకు జాలు కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయని డైమండ్ అని తిరగటాలు ఇంతింతలో డైమండ్లు వేసుకోవటాలు ఇంత ఇంతలావు డైమండ్ ఎందుకంటున్నానంటే ఆ వర్డ్ ఇండియాలో వినిపించదు ఎక్కడ యూఎస్లో వినిపిస్తుంది దీనికి ఆల్టర్నేటివ్ దాన్ని ఏమంటారు అమెరికన్ డైమండ్ ఆరు ఇంకో అంటే ఈ జెమ్మాలజీ అంటారు రత్నశాస్త్రాన్ని జాలజీ పాలసీలో జరికిన్ అంటారు అంటే అది అమెరికాలో వేసుకో ఇంతలా ఉంటారు స్టోన్ అది మీకు ఒక ఐదు వేలు వెయ్యి పన్నెండు వేలునే వస్తుంది పెద్ద స్టోన్ వేసుకోవచ్చు కానీ మన ఇండియా మన నమ్మే వజ్రం కాదు అది వాళ్ళు వాడతారు దీనికి దాని చాలా తేడా ఉంది ఇది మనం వాడతాం ఎంతవరకు దీని వాల్యూ ఉందని అంటే పల్లెటూళ్ళల్లో ముక్కు పుల్ల వేసుకుంటారు చూసే ఉంటారు ముక్కు పుల్ల టెన్ సెన్స్ ఇంతైనా కూడా రవ్వల నెక్లెస్ అట్లాగే ఆ రవ్వలు దాంట్లో డైమండ్లో ఉంటుంది ఆ తుణ్ ముక్కు పుల్ల చేస్తారు అదొకటి నాలుగు వేలు ఉంటుంది నాలుగు వేలు పెట్టి ఇంత చిన్న ముక్కు పుల్లను చేయించుకుంటారు కానీ నాలుగు కొంచెం డైమండ్ ఇంతలో డై ముక్కు వేసుకోరు అమెరికన్ డైమండ్ సాధ్యమంతారు మన ఇండియాలో వేసుకోరు డబ్బు లేనప్పుడు కొంతమంది వేసుకోవచ్చు మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఢిల్లీ నైంటీ సిక్స్ ఉన్నప్పుడు శర్మ ఆయనకి లాస్ట్ వీడియోలు కూడా చెప్పాను ఆయనకి అది నజర్ ఉంటే డైమండ్ వేసుకోవాలి ఆ రోజు దాదాపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం రోజు ఎనిమిది గంటలు దాదాపు ఐదు వందల చెప్పేవాళ్ళు అక్కడ టోటల్ టూ థౌసండ్ అనమాట అందరికీ రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు నాలుగు గంటలు చెప్పి చిబర్లు వచ్చేదానికి ఆయనకి మూడో నాలుగు క్యారెట్లు డైమండ్ వేసుకోమని రాసి ఆ చాట్ మీద హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు లెటర్ వచ్చింది సార్ మీరు నాకు అడ్వైజ్ చేసారు అప్నాక చార్ క్యారెట్ బల్కే మార్కెట్లో వచ్చేసి లక్షలు రెండు లక్షలు ఉందట అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ పూర్ మ్యాన్ మిడిల్ క్లాస్ హైర్ మిడల్ ఒక ముప్పై నలభై వేలు దాకా పెట్టుకుంటా కానీ మరీ ఒకటి రెండు లక్షలు పెట్టుకోండి ఏమున్నాడు వస్తే క్యారెట్ ఉంది అప్పుడు నేను జస్ట్ ఐ ఫార్గే టూ టెలుగు నాలుగు లక్కర్ లేదు మీరు ఒక యాభై నుంచి వన్ సెట్ పెట్టుకోండి యాభై వేలు కూడా అక్కర్లేదు ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వచ్చేస్తుందని చెప్పాను లేదా ఇంకా మీకు తక్కువ అంటే మూడు నాలుగు వేల అమెరికన్ డైమండ్ వేసుకోండి టెన్ క్యారెట్స్ వస్తున్నాయి ఇచ్చా అనమాట అందుకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు భయపడి చెప్పాడు లక్షల లక్షల అంత తక్కర్లేదు మనము చిన్నగా ఇంత వేసుకున్నా చాలు ఇంకోటి ఇది వేసుకుంటే స్ట్రేట్ క్వశ్చన్ నేను లక్షాధికారని అవుతానా కోటిషన్ అవుతానా డైమండ్ కంటే అది జాతకం ప్రకారం యోగం ప్రకారం జరుగుతుంది కానీ ఇవన్నీ కలిసి దాంట్లో ఉన్నప్పుడు మీకు అప్పుడు డైమండ్ రింగ్ వేసుకుంటే మీ అదృష్టాన్ని పెంపొందించుకోండి అంటారు అండర్లైన్ చేసుకోండి మీకు ఆ యోగంలో దాంట్లో ఉంటే ఇది వేసుకోవడానికి అదృష్టం బయటకు వస్తుంది బావి లేదో పడిపోయింది బొక్కెనో వేసి బయటకి తీస్తారు దాంట్లో ఏదైనా ఉంటే తీస్తాం అది ఏం లేకపోతే మీరు చేతి నవట్టి నుంచి లోపలించేయని రాదు సో అది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఏ లక్కీ స్టోన్ డైమండ్ ఇట్ విల్ నాట్ గేట్ లక్ టు యూ మీ లక్ని ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ లక్ ఆల్రెడీ మీ జాతకలు నివాదులు ఎక్కడ ఉండి ఎస్ మీరు ఏదో కొంచెం స్టైల్ పెడుతున్నానో అప్పుడు వేసుకుంటే డెఫినెట్గా ఇది ఏదో గాలిపట్టడానికి అంతే అంతేగాని దీన్ని జనరలైజ్ చేసి మీరు డైమండ్ వేసుకోండి కొటిషల్ అయిపోతా ఒక తమ్మల మీద పెట్టచ్చు అది మాట ఎప్పుడు కూడా ఎంజీకే ఫౌండేషన్ ఎప్పుడు రెండు సూత్రాలు ఉంటాయి ఒకటి ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఆకర్షణకి ఎత్తేజీ ఉండదు మీ పేరు మార్చుకుంటే ఎట్లా అవుతుంది రింగ్స్ వేసుకుంటే ఎట్లయితే అద్భుతాలు ఏవి జరగవు ఒక్కసారి తాడి చెట్లు ఎక్కేట ఉండదు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా పాత తాడ లోకానికి తొక్కేయటం కూడా ఎంత లోపల తొక్కేస్తారనంటే ఇక మనిషి మళ్ళీ లేవాడు ఇక చెప్పేదో పదివేలు అప్పు ఉండొచ్చు చిన్న జబ్బు ఉండొచ్చు అమ్మాయి పెళ్ళి లేట్ కావచ్చు ఇది విన్న తర్వాత అన్ని భయపెట్టిస్తే మటుకు మీకు జీవితంలో పెళ్ళి ప్రిపేర్ చెప్పారనుకోండి భయపెడిపోతారు సో ఈ రెండు మనం మోరల్స్ నైతికత అన్నది పాటిస్తే ఈ రెండు ఈ సబ్జెక్ట్లో ఉండవు ఎంతవరకు ఉందో అంతవరకు చెప్తే ఇది ఎస్ నమ్మ తగ్గట్టుంది అని ఉంటుంది అనమాట అది మనకు ఒక పాలసీ పెట్టుకోవడం పాలసీ ప్రకారం చెప్తాం ఈ డైమండ్ కూడా మీకు టోటల్ ఎన్లైట్మెంట్ అయింటి వచ్చింది దీంట్లో అంటే వెయిట్ ఎక్కువ పెట్టకూడదు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ దాంట్లో పెట్టాను అందరూ కోటిషులు గారు డెఫినెట్గా న్యూమాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ దాంట్లో ఎక్కడైనా ఉంటే మీరు కొద్దిపాటు పెట్టుకోవచ్చు ట్వంటీ థర్టీ ఫార్టీ సెంట్స్ దాకా పెట్టుకోవచ్చు నవరత్నాలు వేసుకోవచ్చు వేసుకుంటే కొంతవరకు బాగుంటుంది ఒకటి మనకు దాంట్లో ఏమంటే డైమండ్ వేసుకుంటే ఆ శుక్రగ్రహం కాబట్టి ఇంకోటి ఉంది మీకు ముందు ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేస్తుంది ఎదుటి వాళ్ళు అంటే మీరు చెప్పేది వింటారు అట్లా ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేస్తుంది అన్నమాట కొన్ని డ్రెస్సులు వేసుకుంటే అట్రాక్షన్ షూస్ వేసుకుంటే అట్రాక్షన్ మనం ఫ్లైట్లో పోయి ఫ్లైట్లో పోయేస్తారో సార్ అంటారు చాలా ఉంటే అట్రాక్షన్ అనుకుంటుంది డైమండ్ వేసి మీకు ఒక రకమైన మనిషికి ఆకర్షణ అనేది ఒకటి ఉంటుంది మీ మాట తీరుతో పాటు ఆకర్షణ ఉంటే అది కొంచెం మీకు పబ్లిక్ రిలేషన్స్ ఇంప్రయ్యేది కూడా ఒకటి ఉంటుంది ఎందుకంటే శుక్రుడు అధిపతి కాబట్టి మీరు చూడండి వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చూడండి కంప్లీట్ వైట్ డ్రెస్ కొనండి ఈజీగా అట్రాక్ట్ అవుతారు వాడు ముందు ఒక అపోయిందంటే గుండె పోయినా కూడా తీర్త ముందు మీకు ఇస్తాడు అమ్మో ఫుల్ వైట్ డ్రెస్లు వచ్చాడు అయినా ఇవి ప్రాక్టికల్ చెప్పాను అక్కడ రాగానే ఏమవుతుందంటే ఎవరో ఎమ్మెల్యే పొల్టో ఎందుకైనా ఎందుకంటే ముందు దీనికి ఇచ్చేద్దాం అది ముందు లోపల క్యారిక్యులేషన్ స్టార్ట్ అవుతుంటుంది లేదా ఐఏఎస్ ఐపీఎస్ అయ్యం ఆ వైట్ డ్రెస్టర్ వైట్ ఏంటి షుక్డు కలర్ లేదా స్కై బ్లూ అది కూడా అట్రాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా యూనివర్సల్ లా కలర్ వైట్ అండ్ స్కై బ్లూ ఈ రెండింటిని నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరు రెడ్ అంటే అమోన భయం వాళ్ళు ఉంటారు బ్లాక్ అంటే భయపడతారు ఈ రెండు అనమాట సో ఈ డైమండ్ కూడా ఇట్ ఎమిట్స్ బ్లూ రేస్ రెండు దీంట్లోనే ఉంటాయి చూడటానికి వైట్ ఇట్ ఎమిట్స్ స్కై బ్లూ రేస్ వస్తుంది అనమాట జమ్మాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ స ల్యాబ్లో చూసినప్పుడు అది వజ్రం గురించి మీకు టోకీగా మొత్తసారిగా చెప్పిన విలువైన సమాచారం సో మీకు నచ్చితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి మిగతా చూడండి ఇప్పుడు చెప్పింది ఒక పాయింట్ ఇలాంటి అన్ని రత్నాలుగా దీంట్లో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇంకా చాలా డే టు లైఫ్లో అన్నీ మీరు చూడాలనుకుంటే మొత్తం అంతే కానీ మీరు లైక్ చేయండి ఇంకేమో అదంతా నాకు అసుప్రభాతం రాదు ఎందుకంటే మాది వ్యూయర్స్ సబ్స్క్రైబ్ పెంచుకునే ఛానల్ కాదు ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంతే నేను చెప్పాం కానీ చాలామంది వాలంటరీగా మీకు మిగతా వీడియోలు చూడాలనుకుంటే మటుకు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మీకు చాలా దీంట్లో ఉంటాయి నమస్తే మీ సంఖ్యారత్న ఓపీ కృష్ణ